పిలిచే దేవుడు, క్రీస్తు నాపే దేవుడు, అంత ముందించే దేవుడురా. ఎదురు నిలిచే దేవుడు, క్రీస్తు నాపే దేవుడు, అంత ముందించే దేవుడురా. భక్తి చూసినా కన్నెర్ర చేసినా, కొరడాలి పట్టినా, మాటలనే నరికినా, ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచే దేవుడు, క్రీస్తు నా పేదవడు, అంత ముందించే దేవుడురా. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు ఎక్కువైపోయి మత సంబంధమైన దేశంగా దీన్ని మార్చాలని చూస్తున్నారు. అవునా కాదా మీరు చెప్పండి. భారత రాజ్యాంగాన్ని కాలు వేస్తున్న వాళ్ళు విద్రోహులు, క్రైస్తవ చర్చలు కొనుగోలు దేశ ద్రోహులు, ఇది కాదంటారా మీరు చెప్పండి ప్రియులారా. అవును, మరి ఎందుకండి నినాదాన్ని వినిపించుకోవటం లేదు? ఎందుకండి మరి గోడు ప్రభుత్వం తెలుసుకోలేకపోతుంది? సమాజంలో క్రైస్తవులు అనే వాళ్ళు సహనం కలిగి ఏ రోజు ఆయుధం చేత పట్టకుండా ప్రేమ ఆయుధంతో ప్రతి ఒక్కరిని ప్రేమతో మనస్సును మార్చాలి అన్నదండి. బైబిల్ని కాలుస్తున్నారండి, తప్పు చేస్తున్నారు. బైబిల్ని కాల్చడం కాదయ్యా, ప్రతి క్రైస్తవుడు గుండెల్లో దేవుడు బైబిల్ రాశాడు. నా గుండెల్లో దేవుడు బైబిల్ రాశాడు, క్రైస్తవుడు గుండెల్లో బైబిల్ ఉంది. ఎన్ని కోట్ల గుండెలు కాలుస్తావు ప్రపంచంలో, ఎన్ని గుండెలకు నిప్పు పుట్టినారో చెప్పు. పెట్టలేరు తెలుసుకోవాలి విషయాన్ని. మత చాంద సోదరైన తెలుసుకోవాలి. మా ప్రేమ పూర్వకమైన విజ్ఞప్తి విన్నపం ఒకటే, నిజంగా క్రైస్తవులైన వారు క్షేమం కోసం ప్రభుత్వాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, అధికారుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, బైబిల్లో అందరి శ్రేయస్సు కోసం ప్రార్థన చేయమని సమానత్వాన్ని బోధించి ప్రేమతత్వాన్ని నేర్పించిన యేసు క్రీస్తు నమ్మిన క్రైస్తవుల పైన అమానుషమైన దాడులు చేస్తున్నారండి. అటువంటి దాడులు ప్రతిఘటిస్తూ ఈరోజు అనేక మంది మా క్రైస్తవ సోదర సంఘాల మరి వాళ్ళందరి సహకారంతో ఈ భారీ ర్యాలీని విశాఖ మహానగరంలో మరి జరిగించాం. అందుకు వచ్చి మరి దీన్ని విజయవంతం చేసి మరి క్రీస్తు యొక్క చేకేతనాన్ని ఈ పట్టణంలోనే కాదు ప్రపంచంలో ఏ పట్టణంలోనైనా సరే, ఈ రాష్ట్రంలో ఏ పట్టణంలోనైనా సరే క్రీస్తు పక్షాన నిలబడేవాడు క్రైస్తవుడు, ప్రేమను నేర్పించేవాడు క్రైస్తవుడు, సహనాన్ని నేర్పించేవాడు క్రైస్తవుడు, తిరిగి కొట్టనేవాడు క్రైస్తవుడు, క్షమించేవాడు క్రైస్తవుడు, ప్రేమను చూపించేవాడు క్రైస్తవుడు అనే విషయాన్ని సమాజానికి తెలియజేయడం కోసం జైశాలి పీడి చంద్రరావు గారు క్రైస్తవుల తరపున వేర సమానంగా బైబిల్ అనే ప్రతి బాడిని నోరు ముయించడానికి సవాలుతో ముందుకు వస్తున్నారు అలాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ద్వారా స్ఫూర్తి పొందిన మీరందరూ ఈ రోజు బైబిల్ పక్షాన ఈ గొప్ప పోరాటం చేయడానికి, శాంతియుతమైన పోరాటం చేయడానికి, ఆయుధాన్ని పట్టకుండా పోరాటం చేయడానికి మాతో చేయి కలిపి క్రీస్తు మీదన ప్రేమను మీరంతా చూపినందుకు మరొకసారి మా అందరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున, జైశాలి గారి పిల్లలందరి తరఫున కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ పూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎదురు నిలిచే దేవుడు, క్రీస్తు నా పేదవడు, అంత ముందించే దేవుడు. క్రీస్తు మూలం, క్రీస్తు నా పాలని చూస్తే తప్పదురా పతనం. లోకాధికారంతో చేసే నీ యత్నం, అది సింహముపై ఎలుక చేసే అతి చిన్న ప్రయత్నం. సబల నాపినా, చరసాల్లో పెట్టినా, నీ బలమే పెరిగినా, క్రైస్తవులను చంపినా, ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం. ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ.
ఎదురు నిలిచే దేవుడు క్రీస్తు నా పేదవాడు అంత ముందించే దేవుడురా ఎదురు నిలిచే దేవుడు క్రీస్తు నా పేదవాడు అంత ముందించే దేవుడురా ఏమంటుందంటే జ్యోతిష్యం మూఢనమ్మకం అంటున్నారు. మరి జ్యోతిష్యం మూఢనమ్మకం అయినప్పుడు జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలన్నిటినీ మరి తగలబెట్టించాలి కదండి. పరికరాని పుస్తకాలను అయితే తగలబెట్టాలి, కానీ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రింపబడిన తొలి పుస్తకం బైబిల్ అయినప్పుడు, ఈ బైబిల్ను ప్రపంచమంతా కూడా చదువుతున్నప్పుడు, బైబిల్ గొప్ప దైవ గ్రంథం అని అందరూ గుర్తించినప్పుడు, అందులో ఉన్నటువంటి శకపురుషుడు క్రీస్తు అయినప్పుడు, ఆ బైబిల్ ఎందుకు మీరు తగలబెట్టారు? బైబిల్ను తగలబెడితే ఒక 100 పుస్తకాలు తగలబెట్టగలవేమో, కానీ ఇప్పుడు చెప్తున్నాం నేను, మొదటి పేతురు 2:9 వచ్చిన ప్రకారము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అన్నాడు. అంటే గుణాతిశయములను ప్రచురము చేయాలి. ప్రచురణ అంటే ముద్రణ. క్రైస్తవులందరూ ఒక్కసారిగాని ముద్రణ యంత్రం దగ్గరికి వెళ్ళి బైబిల్ను ముద్రించగలిగితే, మీరు 100 బైబిల్ తగలబెట్టచ్చు, కానీ మేము కోట్ల బైబిల్ను ముద్రిస్తాం, ఈ ప్రపంచమంతా పనిచేస్తాం. ఎవరు క్రైస్తవ్యాన్ని ఆపలేడు, క్రైస్తవ్యాన్ని ఆపలేడు. ప్రజలను క్రైస్తవ్యం కాపాడుతుంది, క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేడు. యేసు యేసు సామ్రాజ్యాన్ని ఎవరు కోల్చలేడు. మీ సామ్రాజ్యాలు కూలిపోతాయి, క్రీస్తు సామ్రాజ్యం ఎప్పుడు నిలుస్తుంది. అతని తరఫున క్రైస్తవులు ఎప్పుడు బోధ నిమిత్తం బైబిల్ నిమిత్తం పోరాటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిక చేస్తున్నా. బురద జల్లి యత్నం దాన్ని స్థాపించాలనుకుంటే తప్పదురా పట్టణం. లోకాధికారంతో క్రీస్తుపై కళంకం నిరూపించమంటే సత్యంపై వితర్కం. నిందలేసిన ఆటంకపరచిన నీ కత్తే జులిపిన తుపాకీని పేల్చిన క్రైస్తవులు నిద్రించే సింహాలను, ఒకవేళ ఈ దేశమంతా ఈ నిద్రించే సింహాలని కానీ లేపితే మటుకు ఈ దేశం ఎలాగవుతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకొరకే డోంట్ వేక్ అప్ ద స్లీపింగ్ లయన్. మనందరం యూనిటీ కొందాం. నాట్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ పెట్టినా సరే మనందరూ కలిసి వస్తే మటుకు వి కెన్ మూవ్ ది విశాఖపట్నం. నాటికి నేటికి ఏ నాటికైనా క్రీస్తే ఈ లోకానికి శరణ్యం, క్రైస్తవునిదే విజయం. ఆగదురా క్రీస్తు రాజ్యము, ఆపలేదురా క్రీస్తు సువార్తను. ఆగదురా క్రీస్తు రాజ్యము, ఆపలేదురా క్రీస్తు సువార్తను. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచే దేవుడు క్రీస్తు నా పేదవాడు అంత ముందించే దేవుడురా. ఎదురు నిలిచే దేవుడు క్రీస్తు నా పేదవాడు అంత ముందించే దేవుడురా.